ఈరోజు మనం మామిడికాయ చిత్రాన్నం తయారు చేస్తాము మామిడికాయ చిత్రాన్నం తయారు చేసేందుకు కావాల్సినవి మామిడికాయని కడిగి తుడిచి ఇలా తురిమి ఒక కప్పు తీసుకున్నాను ఆవాలు శనగ విత్తనాలు శనగ బేడలు ఉద్ది బేడలు కరివేపాకు పసుపు అల్లము పచ్చి మిరపకాయలు పచ్చి కొబ్బరిని తురిమి ఒక కప్పు తీసుకున్నాము ఆయిల్ ఇప్పుడు ఒక బాండిలో ఆయిల్ వేస్తూ ఉన్నాను ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేస్తూ ఉన్నాను గ్యాస్ ఫ్లేమ్ ను తగ్గించి శనగ విత్తనాలు శనగ బేడలు ఉద్ది బేడలు వీటిని కొద్దిగా రోజ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి చూడండి కొద్దిగా రోజ్ కలర్ రానివ్వాలి చూడండి ఎంత బాగా కలర్ వచ్చింది ఇప్పుడు ఇందులో కరివేపాకు వేస్తూ ఉన్నాను అల్లము పచ్చిమిరపకాయ పసుపు ఇలా కలుపుతూ కలుపుతూ అన్ని వేసుకోవాలి ఏదైతే మనం మామిడికాయని తురిమి పెట్టినామో ఒక కప్పు అది వేసినాను పచ్చి కొబ్బరి కూడా కలుపుతూ ఉన్నాను బాగా మిక్స్ చేసుకోవాలి రుచికి సరిపడేటువంటి ఉప్పు చూడండి ఒక నిమిషం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉడికేదానికి ఒక నిమిషం పడుతుంది ఇప్పుడు అన్నాన్ని తయారు చేసి చల్లార్చి తర్వాత మసాలాను కూడా వేసి బాగా కలుపుతూ ఉన్నాను చూడండి మామిడికాయ చిత్రాన్నం రెడీ అయ్యింది ఈ మసాలా 4-5 రోజులు బయట ఉంచవచ్చు ఫ్రిడ్జ్ లో అయితే 15 రోజులు ఉంచవచ్చు చూడండి మామిడికాయ చిత్రాన్నం రెడీ అయ్యింది సర్వింగ్ బౌల్ లో తీసుకున్నాను గార్నిష్ కోసం కొత్తిమీర కూడా వేసినాను మామిడికాయ చిత్రాన్నం రెడీ